అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, వీనియన్ హాస్పిటల్స్, బేగంపేట్. చేతిలో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాము. ఇంతకుముందు వీడియోలో ట్రిగ్గర్ ఫింగర్ చెప్పాము. ఈ వీడియోలో మనము అందరినీ ఎక్కువగా చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ గురించి నేర్చుకుందాం. నెక్స్ట్ వీడియోలో డీకర్విన్స్ డిసీజ్ గురించి చెప్తున్నాను. కీప్ వాచింగ్. తర్వాత మీకు ఈ సమస్యలో మీకేదైనా అనుభవాలు ఎదురయ్యి మీరు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా తగ్గకపోతే ఆ కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ వీలైతే మీకు ఆన్లైన్లోనే చెప్పే ప్రయత్నం చేస్తాం, లేదంటే ఫిజికల్గా మీరు వస్తే కూడా ట్రీట్మెంట్ ఇంకా సమర్థవంతంగా జరిగే అవకాశం ఉంది. ఇక మన టాపిక్లోకి వస్తే కార్పల్ టన్నెల్ సిండ్రోమ్. యూజువల్గా ఈ మీనింగ్ తెలుసుకుంటే తెలిసిపోతుంది. కార్పల్ అంటే ఏమిటంటే ఈ ఏరియాలో ఉండే ఎముకల్ని, చిన్న చిన్న ఎముకల్ని కార్పల్స్ అంటారనమాట. ఆ రెండు ఎముకల మధ్యలో ఉండే సంధిని టన్నెల్ అంటారనమాట. అక్కడ ఒక నరం కానీ ఒత్తుకుపోతే, మీడియన్ నర్వ్ అనే నరం కానీ ఒత్తుకుపోతే దాన్ని కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటారు. యూజువల్గా ఈ మూడు ఫింగర్స్లో రెండున్నర ఫింగర్లు తిమ్మిరి తిమ్మిరిగా ఉంటుంది. తర్వాత గ్రిప్ ఒక్కొక్కసారి వీక్గా ఉండొచ్చు, బరువులు లేకపోవచ్చు, ఇబ్బంది బాగా పెట్టేస్తుంది, నొప్పి కూడా కొంతమందిలో ఉంటుంది. ఇది దీని లక్షణాలు ఉంటాయన్నమాట. ఎన్ని మందులు వాడినా, ఎన్ని ఫిజియోథెరపీలు చేసినా అని తగ్గదు కొంతమందిలో. ఇవి ఎవరిలో వస్తుంది? సింపుల్గా ఆ టన్నెల్ అనేది ఎవరిలో అయితే మూసుకుపోతుందో, ఆ టన్నెల్లో ఉన్న నరాన్ని ఏమేమి స్ట్రక్చర్స్ అయితే ఇబ్బంది పెడతాయో, అంటే అటుపక్కన ఇటుపక్కన ఉన్న ఎముక కానీ, కింద ఉన్న షీత్ కానీ, పైన ఉన్న ఫ్లెక్సార్ టెండాన్ షీత్ కానీ, ఈ మూడు ఇబ్బంది పెడితే కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ వస్తుంది. లేదా నరము దానంతటి అది వాచినా కానీ ఆ టన్నెల్లో పట్టదు కాబట్టి, వాపు వస్తుంది కాబట్టి ఈ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్కి సంబంధించిన లక్షణాలు వచ్చే అవకాశం ఉంది. మరి ఏదైనా జబ్బుతోటి కూడా కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ రావచ్చా? డెఫినెట్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళల్లో, థైరాయిడ్ ఉన్న వాళ్ళల్లో, తర్వాత దెబ్బ తగిలిన వాళ్ళల్లో, అక్కడ చుట్టుపక్కల ఉండే ఎముకలకి దెబ్బలు తగిలి ఆ ఫ్రాక్చర్ మనకి మాల్ యూనిట్ అయినా కానీ, ఆ ఎముకలు డిస్లొకేట్ అయ్యి నరాన్ని ఒత్తుతున్నా కానీ ఇటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అన్నమాట. టీబీలో కూడా, తర్వాత పామార్ కాంపౌండ్ పామార్ గ్యాంగ్లియాన్లో కూడా ఒక్కొక్కసారి ఈ నరం ఒత్తుకుపోయి ఇబ్బంది రావచ్చు అన్నమాట. ఇంకా ఈ డిస్టల్ రేడియస్ ఫ్రాక్చర్లో కూడా ఒక్కొక్కసారి ఆ ఫ్రాక్చర్ ఫ్రాగ్మెంట్స్ వెళ్ళి కదిలి కూడా వచ్చే అవకాశం ఉంది అన్నమాట. మరి చికిత్సా విధానాలు ఎలా ఉంటాయి? అంతకంటే ముందు మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏమిటంటే డయాగ్నసిస్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేషెంట్లే డయాగ్నసిస్ చెప్తూ ఉన్నారు ఇవాళ రేపు. మరి సింప్టమ్స్ పట్టుకొని కూడా మనం డయాగ్నసిస్ చేయవచ్చు. యూజువల్గా ఈ మూడు ఫింగర్లు, రెండున్నర ఫింగర్లు తిమ్మిరి వస్తుంది అంటే మ్యాక్సిమం అది కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అయ్యే అవకాశం ఉంది. దాన్ని మరి లోకల్గా ఒత్తుకుపోవడం వల్ల వస్తుందా, లేదా పైన ఒత్తుకుపోవడం వల్ల వస్తుందా అనేది ఈఎన్ఎంజి స్టడీస్ కానీ, నర్వ్ కండక్షన్ స్టడీస్ కానీ, మెడ ఎక్స్రే కానీ, అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానీ చేసుకుంటే, ఎంఆర్ఐ స్కానింగ్ కానీ చేసుకుంటే తెలిసిపోయే అవకాశం ఉంది. సింపుల్ మోడరేట్గా ఉన్న ప్రాబ్లమ్స్కి మనము ఫిజియోథెరపీ చేసుకుంటే సెట్ అయిపోతుంది. అంటే కొన్ని రోజులు కదలకుండా స్ప్లింట్ లాంటిది పెట్టి రెస్ట్ ఇచ్చేసేస్తే ఆ వాపు తగ్గిపోయే అవకాశం ఉంది, జాయింట్ ఫ్రీ అయిపోయే అవకాశం ఉంది. ఇది ఎంఆర్ఐ స్కాన్ చేసిన తర్వాత ఆ పెరీన్యూరల్ ఎడిమా ఉందా, చుట్టూ జాయింట్ ఎడిమా ఉందా, లేకపోతే టన్నెల్లో ఏమైనా నీరు చేరిందా అన్న విషయం మనం తెలుసుకున్న తర్వాత ఇటువంటి ట్రీట్మెంట్ తోటి తగ్గిపోయే అవకాశం ఉంది. దాంతో కూడా తగ్గని సమక్షంలో చిన్న అల్ట్రాసౌండ్ గైడెడ్ స్టిరాయిడ్ ఇంజెక్షన్ తీసుకుంటే కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. ఈ రెండింటితో కూడా తగ్గకపోతే అప్పుడు ఏదైతే పట్టుకుపోతుందో ఆ ఎముకల్ని పక్కకు జరపడం కానీ, నరాన్ని డీకంప్రెస్ చేయడం కానీ, టెండాన్ షీత్ని కట్ చేయడం కానీ, లేదా ఒక్కొక్కసారి ఆర్థ్రోస్కోపిక్గా కట్ చేయడం కానీ ఆపరేషన్ చేయాల్సిన అవసరం పడవచ్చు. కాకపోతే ఒక్క కార్పల్ టన్నెల్ సిండ్రోమ్తో ప్రాబ్లం ఏమిటంటే మనం ఎంత డిలే చేస్తే రికవరీ కూడా అంత డిలే అయిపోతుందన్నమాట. సాధ్యమైనంత త్వరలో దీనికి ట్రీట్మెంట్ తీసుకోవడం ఎంతో ఉత్తమం. అంటే అందరికీ ఆపరేషను, అందరికీ ఇంజెక్షను, అందరికీ ఫిజియోథెరపీ అని చెప్పట్లేదు. మీకు దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ డాక్టర్ గారిని కానీ మీరు కలిస్తే, హ్యాండ్ సర్జన్ని కానీ మీరు కలిస్తే వాళ్ళు నిర్ధారణ చేస్తారు ఏది ఏ ట్రీట్మెంట్ చేస్తే మీకు బెస్ట్ అవుతుంది అనే విషయం మీద. కార్పల్ సిండ్రోమ్ను నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వేళ్ళు ఆడలేని పరిస్థితికి, స్లీప్ డిస్టర్బ్ అయ్యే పరిస్థితికి, మనం చేతిని మన రెగ్యులర్గా ఉపయోగించలేని పరిస్థితికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి. బట్ అఫ్కోర్స్ ప్రమాదకరమైంది కానీ ప్రాణాంతకమైంది కానీ కాదు, కానీ ఇవి ఇబ్బంది చేసే అవకాశం ఉంది.
ఒక్కొక్కసారి లెఫ్ట్ హ్యాండ్కి వచ్చింది అనుకోండి అది చెస్ట్ పెయిన్ అనుకోని కూడా వస్తూ ఉంటారు మా దగ్గరికి, లేకపోతే దాంతోపాటు ఇంకా వేరే సింప్టమ్స్ కూడా కలిసి వస్తూ ఉంటాయి. అప్పుడు ఏది అని నిర్ధారణ ఫైనల్ డిసిషన్ డాక్టర్లే తీసుకోగలుగుతారు. కాబట్టి మీకు ఏదైనా అనుమానం రాగానే ఇటువంటి ఇబ్బంది గురించి దగ్గరలో ఉన్న డాక్టర్ని కలవడం ఎప్పటికైనా కానీ ఉత్తమమైన విషయం అన్నమాట.